విచారణకు ముందస్తు చర్యలు చేపట్టామని, ఎవరైనా కోవిడ్ నిబంధనలు అతిక్రమిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని విశాఖ జిల్లా అనంతగిరి మండల తహసీల్దార్ ఎంవీవీఎస్ ప్రసాద్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూలో భాగంగా మధ్యాహ్నం 12 గంటల తర్వాత దుకాణాలు, ప్రజా రవాణా కార్యాలయాలు నిలిచిపోవడంతో మండలంలోని ప్రాంతాలన్నీ నిర్మానుషంగా మారాయి. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ కరోనా సెకండ్ వేవ్ నివారణకు తగు జాగ్రత్తలు పాటించాలని గిరిజనులను ఉద్దేశించి పలు సూచనలు చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి తెల్లవారు మరుసటి రోజు 6 గంటల వరకు కర్ఫ్యూ పెట్టారు. కాబట్టి ఎవరో తిరగవద్దు, ఒక అత్యవసరమైన వాళ్ళు తప్ప, అంటే మెడికల్ ట్రీట్మెంట్కి, ఎమర్జెన్సీ అయిన వాళ్ళ ట్రీట్మెంట్కి తిరగాలి. షాపులన్నీ 12 గంటల క్లోజ్ అయిపోతాయి. కాబట్టి 12 గంటల లోపు నిత్యావసర సరుకులు అన్నీ తీసుకుని, నిత్యావసర సరుకులకి కూడా కర్ఫ్యూ సంబంధం లేదు. షాపులు 12 గంటల తర్వాత మూసేస్తారు. నిత్యావసరాలు తప్పించి, అంటే మెడికలు, నిత్యావసరములు, తర్వాత ఎండి ఆపరేటర్ ద్వారా పంపిణీ చేసిన బియ్యము వాటికి మినహాయింపు ఉన్నది. కాబట్టి అందరూ సెకండ్ వేవ్ ఉన్నందున జాగ్రత్తగా ఉండి, తర్వాత డబుల్ మాస్కులు వాడాలి, తర్వాత శానిటైజర్స్ వాడాలి, తర్వాత 20 నిమిషాలకు ఒకసారి, 10 నిమిషాలకు ఒకసారి